రాష్ట్రంలో ఎవ్వరికి లేలని బాధలు తనకే ఉన్నాయని తెగ బాధపడుతున్నారు ఆ డిప్యూటీ సీఎం. గ్రూపు రాజకీయాలు కొలిక్కి రాకపోవడం, ప్రతి విషయంలో కేడర్ చుక్కలు చూపిస్తూ ఉండడంతో ఒక్క అదిలింపిచ్చారు. ఇక రాజకీయాల నుంచే తప్పుకుంటానని హెచ్చరించారు. అంతా ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఎవరా డిప్యూటీ సీఎం, ఆయనకొచ్చిన బాధ ఏంటి? నారాయణస్వామి ఏపీ డిప్యూటీ సీఎం, మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ సమయంలో ఎటువంటి ఇబ్బందులు పడని ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక అన్ని ఇబ్బందులేనట. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడికి సమస్యలేంటా అని అంతా ఆశ్చర్యపోవచ్చు. కాని ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు విన్న తర్వాత అయ్యో నారాయణ అని కామెంట్స్ చేస్తున్నారట. చిత్తూరు జిల్లా అంటే గ్రూప్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నారాయణస్వామి మంత్రి అయ్యాక గ్రూప్స్ పాలిటిక్స్ కాస్త గంగాధర నెల్లూరులో పీక్స్ కి చేరాయట. నియోజకవర్గంలోని గంగాధర నెల్లూరు, పెనుమూరు, వెదురుకుప్పం, ఎస్ఆర్పురం, కార్వేటి నగరం మండలాల్లో గ్రూప్ రాజకీయాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అందుకు కారణాలు లేకపోలేదని చెబుతారు స్థానిక వైసీపీ నాయకులు. వైసీపీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా ఎన్నికల్లో ఒక్క పైసా ఖర్చు చేయని వారికి కాంట్రాక్టు పనులు, ఇసుక రీచ్లు ఇచ్చారని పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయట. వెదురుకుప్పం మండలంలో జల్లికట్టు నిర్వహణకు కొన్ని గ్రామాలకు అనుమతి ఇవ్వలేదు. దీనిని మనసులో పెట్టుకున్న కొంతమంది మాకు మీ దగ్గర విలువలేదు, మా కోసం ఒకరోజు వస్తారుగా అప్పుడు చూద్దామని నారాయణస్వామితో నేరుగా చెప్పేశారట. ఈ సందర్భంగా వాగ్వాదానికి దిగారట. నిజానికి వెదురుకుప్పం మండలంలో రెండు వర్గాలుగా నాయకుల మధ్య వర్గపోరు నడుస్తోంది. నెల క్రితం మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు నాగరాజురెడ్డి, టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి భీమా శంకర్ రెడ్డిలు డిప్యూటీ సీఎంను కాదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరికలు వైసీపీలోని మరో వర్గానికి రుచించలేదట. పైగా కొత్తగా పార్టీలో చేరిన వారిని సమావేశంలో స్టేజ్పై ఎలా కూర్చోనిస్తారని ప్రశ్నించారట. ఇకపై వాళ్లతోనే అన్ని కార్యక్రమాలు చేసుకోండి అని డిప్యూటీ సీఎంతో తేల్చి చెప్పారని టాక్. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే అప్పుడు తమ సత్తా చూపిస్తామని కేడర్ హెచ్చరించడంతో తన అసహనాన్ని నారాయణస్వామి బయటపెట్టేశారట. గ్రామం నుంచి కొందరిని తరిమివేయాలంటే ఎలా? ఎక్కడైనా అలాంటి చట్టముందా? మీరు వద్దంటే చెప్పండి, రాజకీయాల నుంచి తప్పుకుంటా అని డిప్యూటీ సీఎం కేడర్ ముఖం మీదే చెప్పేశారట. జల్లికట్టుపై నేనేమీ చేయలేకపోయాను, ఎస్పీతో మాట్లాడినప్పటికీ అనుమతి ఇవ్వలేదు, ప్లీజ్ అర్థం చేసుకుని మారండని కేడర్తో ఆయన వేడుకున్నారట. గ్రూపు రాజకీయాలకు తోడు అధికారుల మాట వినకపోవడంతో ఒత్తిళ్లను తట్టుకోలేకపోతున్నారట డిప్యూటీ సీఎం. ఈ అంశంపై ఎప్పటి నుంచో ఆవేదన ఉన్నా సమయం చూసుకుని బస్ట్ అయ్యారని అనుకుంటున్నారు. మరి సొంత నియోజకవర్గంలోని వైసీపీలో తలెత్తిన సమస్యలకు చెక్ పెడతారా, లేక ఇలాగే తన బాధలు చెప్పుకుంటూ ఉండిపోతారో చూడాలి.